వాట్సాప్లో మరో కొత్త ఫ్యూచర్ రాబోతుంది. గ్రూప్లో అడ్మిన్గా ఉండే వ్యక్తిని పూర్తిగా గ్రూప్ నుంచి తొలగించకుండా అడ్మిన్గా మాత్రమే తొలగించే సౌకర్యం తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ iOSలో ఈ ఫ్యూచర్ పరీక్ష దశలో ఉంది. వాట్సాప్ గ్రూప్లో ఎంతమందైనా గ్రూప్ అడ్మిన్లుగా ఉండవచ్చు. అయితే అలా ఉన్న వారిని ఎవరైనా అడ్మిన్ బాధ్యతల నుంచి తొలగించాలంటే ముందు వారిని గ్రూప్ నుంచి పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ అతన్ని గ్రూప్లో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా అడ్మిన్ను నేరుగా తొలగించేందుకు వీలుగా డిస్మిస్ బటన్ను వాట్సాప్ కొత్తగా తీసుకురాబోతుంది. పరీక్ష దశలో ఉన్న ఈ ఫ్యూచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. దీంతో పాటు గ్రూప్ అడ్మిన్గా ఉండే వ్యక్తులకు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపై ప్రస్తుతం వాట్సాప్ పనిచేస్తుంది. గ్రూప్లోని సభ్యులు ఎవరైనా చేసే టెక్స్ట్, ఫోటో, వీడియోలు, డాక్యుమెంట్, వాయిస్ మెసేజ్లు వంటివి ఏవైనా నియంత్రించే అధికారం అడ్మిన్లకు ఇవ్వనుంది. ఎవరైనా సభ్యుడు ఇవి చేయాలంటే అడ్మిన్ అనుమతి తప్పనిసరి. మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అంతేకాదు డియర్ ఫ్రెండ్స్, మా వీడియోను లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము.